అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు చెన్నకేశ్వర పగపల్లి యూట్యూబ్ ఛానల్. మీ అందరి సహాయ సహకారాలు ఉన్నంత వరకు కూడా ఈ ఛానల్ అనేది యథావిధిగా ఎప్పుడు మన నడుస్తూనే ఉంటుంది. మీ యొక్క సహాయం అనేది ఎక్కువ అందిస్తారని కోరుకుంటున్నాను. మీ సహాయాన్ని ఖచ్చితంగా లైక్ రూపంలో, సబ్స్క్రైబ్ రూపంలో, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసే విధి విధానంలో మీరు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తారని అయితే ఆశిస్తున్నాను అనమాట. ఇక్కడ ఇవాళ చూసుకున్నట్టయితే మన ముందున్న టాపిక్ వచ్చేసరికి లోన్స్ ఎలా తీసుకోవాలి, ఎందులో లోన్స్ తీసుకోవాలని చెప్పేసి ఒక మహానుభావుడు మనకి క్వశ్చన్ అడగడం అయితే జరిగింది. ఆ క్వశ్చన్ కి మనం ఎట్లాగైనా సరే ఆన్సర్ చేయాలి కదా. ఇది ఒక వ్యక్తి అడిగినటువంటి క్వశ్చన్ అయితే కాదు, ఇలా చాలా మంది మనకి క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఆ చెప్పే క్రమంలో కొంచెం ఒకవేళ నేను ఇంతకు ముందు చేసిన వీడియోస్ లో కనుక ఎటువంటి ఏదన్నా దీనికి ఎగెనెస్ట్ గా ఉంటే మాత్రం దయచేసి ఇగ్నోర్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ గా అసలు ఎందుట్లో లోన్ తీసుకోవాలి, అక్కడ ఉన్న పర్సన్ ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో ఆ పర్సన్ యొక్క విధి విధానం బట్టి, అతని యొక్క ఇంపాక్ట్ బట్టి, అతని అవసరాలను బట్టి అతను లోన్ అయితే తీసుకుంటారు. ఇప్పుడు ఎవరైనా సరే లోన్ తీసుకున్న వాళ్ళని మనం ఎవరు కూడా ఏమంటానికి అయితే లేదు. తీసుకున్న వ్యక్తి ఎటువంటి వాటిలో తీసుకోవాలి, ఫస్ట్ ఒక అప్లికేషన్ లో వేలు పెడుతున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తీసుకుందాం క్యాషీ తీసుకోండి. క్యాషీ అనేది ఒక లీగల్ యాప్. ఆ లీగల్ యాప్ అని ఎందుకు అంటున్నానంటే ఇది ఎన్బిఎఫ్సి లో రిజిస్టర్ అయినటువంటి అప్లికేషన్. మోబిక్విక్, మనీ వ్యూ, క్రెడిట్ బి, లేకపోతే నావి, ఇట్లా పాకెట్లీ, ఇటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా మనకి ఎన్బిఎఫ్సి లో రిజిస్టర్ అయింది. ఎన్బిఎఫ్సి అంటే ఏంటి? ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. ఇది మొత్తం కూడా యాజ్ పర్ ఆర్బిఐ గైడ్లైన్స్ ప్రకారం నడిచేటువంటి కొన్ని అప్లికేషన్స్ అనమాట. వీటి ఏదైతే ఈ ఇన్స్టెంట్ లోన్ యాప్స్ ముసుగులో మనకి 7 రోజులకి వ్యవధి ఇచ్చి, అంటే 7 రోజులు అంటే 7 రోజుల వ్యవధి కూడా ఎవరు అనుకోండి, మాక్సిమం 5 to 6 డేస్, తర్వాత మనకి హెరాస్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఎన్బిఎఫ్సి యాప్స్ ముసుగులో మనకి 7 డేస్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి మన మీద ఎక్కువ పెత్తనం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవే చూసుకున్నట్టయితే ఇప్పుడున్న లొకాలిటీలో ఇవి దాదాపు 2019 నుంచి ఇప్పటి వరకు మన దేశ ఆర్థిక వ్యవస్థని అతనాకుతనం చేసిన వాటిలో వీటి యొక్క పాత్ర అనేది పెద్ద ఎత్తున ఉందనుకోవాలి. ఇవి ఒకటే కాదు, ఇంకా లోన్ యాప్స్, ఈ లోన్ యాప్స్ ఒకటే కాదు, ఇంకా బెట్టింగ్ యాప్ ఒకటే కాదు, ఇంకా పలికిమాల ప్రమోషన్స్, ఇవన్నీ కూడా దేశ ఆర్థిక వ్యవస్థపై అతనాకుతనం చేసే విధంగా ఇవైతే కొనసాగాయి అనమాట. సరే ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎటువంటి వాటిలో లోన్ తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదన్నా ప్లే స్టోర్ ఓపెన్ చేసి లోన్ యాప్ అని సెర్చ్ చేయంలోనే సమ్ ఆఫ్ లోన్స్ అనేది వస్తాయి. సమ్ ఆఫ్ లోన్స్ రాగంలోనే ఇప్పుడు మనకున్న ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకోండి, నేను కాదు అనట్లా, కానీ ఆ అప్లికేషన్ ఏంటి, దాని యొక్క విధి విధానం ఏంటి, ఎలా నడుస్తుంది అప్లికేషన్, దాని మీద రివ్యూస్ ఏంటి అనేది 1 to 10 సార్లు చెక్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలా చెక్ చేస్తే ఇది జెన్యునా నాన్ జెన్యునా, ఇటువంటి వాటిలో లోన్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అని చెప్పేసి మీకు ఒక ఐడెంటిఫికేషన్ అనేది వస్తుంది. అలా కాదు, నాకు ఆధార్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, నా బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది, నేను పెట్టేస్తాను, లోన్ తీసేస్తానంటే, ఇదే క్రమంలో ఏం జరుగుతుందంటే ఈ 2-3 అప్లికేషన్స్ ఎన్బిఎఫ్సి వాటికి సంబంధించిన అప్లికేషన్స్ లో ట్రై చేసిన తర్వాత లోన్ రాకపోతే ఆటోమేటిక్ గా ఈ పలికిమాల అప్లికేషన్స్, ఈ పలికిమాల అల్గారిథం ఏం చేస్తుంది అంటే, ఈ గూగుల్ ఏం చేస్తుంది అంటే, ఇతర సమ్ ఆఫ్ లోన్స్ కోసం సెర్చ్ చేస్తుందో అటువంటి అప్లికేషన్స్ ని ఇది మనకి రికమెండ్ చేస్తూ పోతుంది. ఆ రికమెండ్ చేసే విధానంలోనే మనకి పనికిమాల 7 డేస్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తారసపట్టడం జరుగుతుంది. వాడిచ్చే 3000 2000 అసలు మనకి సరిపో, మనకున్న అవసరాలకే అవి సరిపో, సరిపోకపోయినా ఇక తప్పదు, తప్పని పరిస్థితిలో ఆ లోన్ అనేది మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. సరే తీసుకున్నాము, ఏదో కట్టేద్దాం అనుకుంటే ఇక్కడ ఆ 7 డేస్ కి ఆ వడ్డీయే చాలా ఎక్కువ, దానికి హెరాస్మెంట్ ఇంకా ఎక్కువ, దానికి ఇంకా ఉన్న విధి విధానం అయితే ఇంకా ఘోరంగా ఉందన్నమాట. అది అసలు విధి విధానం కాదు, ఒక చాలా దరిద్ర కొట్టు సిచ్యువేషన్స్ అనమాట. అయితే వీటన్నిటిని ఎదుర్కోవాలి, వీటన్నిటిని డిఫెండ్ చేసుకోవడానికే మన ఛానల్ అయితే ఉంది, వాటి గురించి అయితే చేస్తాను. కానీ ఇంకా కొంతమంది ఇట్లా క్వశ్చన్స్, దేంట్లో లోన్ తీసుకోవాలి, అసలు లోన్ తీసుకునే ముందు 1 to 10 సార్లు ఆలోచించండి, అదొకటి ఫస్ట్ నేను చెప్పేది. తీసుకునే అప్లికేషన్ గురించి వెతకండి, అది మంచిదా కాదా, మంచిది అనుకుంటే అప్పుడు దీన్ని మీరు ఆగినవ్వండి, ఫలానా అప్లికేషన్ బెటర్ ఉంటుంది, ఫలానా అప్లికేషన్ సూపర్ అని నేనైతే ఏ అప్లికేషన్ గురించి నేను మాట్లాడను. కానీ లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఏది ఎన్బిఎఫ్సి లో లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే, టైం కి కట్టడానికి ట్రై చేయండి. బిఫోర్ 2 డేస్ ముందు కట్టిన ప్రాబ్లం లేదు, కానీ ఆఫ్టర్ 2 డేస్ తర్వాత కడతా, 3 డేస్ తర్వాత కడతా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ అనే మీరు ఆన్సర్ చెప్తున్నారంటే మీకు చాలా ప్రాబ్లమాటిక్ గా అయితే తయారవుతుంది. ఇది మేజర్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి పెద్ద విషయం. ఇది చాలా మంది కూడా చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఏమైందన్నా మేము తీసుకుంటాము, ఏమవుతుంది తీసుకుంటాము, కట్టేస్తాము అని చెప్తున్నారు తప్ప, కట్టే విషయానికి వచ్చేసరికి ఏ ప్రాబ్లం ఎటు నుంచి వస్తుంది అనేది ఎవరికి కూడా తెలియని విషయం అనమాట. సరే ఇది పక్కన పెడితే ఇంకా అన్నా మనకి కేసులు పెడుతున్నారు, నోటీసులు అంటున్నారు,
చెప్తున్నారు ఈ కేసులు నోటీసులు గురించి చెప్పండి అన్నా అని చెప్తున్నారు. నోటీస్, ఒక నోటీస్ వచ్చింది అంటే ఆ నోటీస్ కి ఎంత వాల్యూ ఉంది, మన సామాన్య ప్రజలకు ఎంత వాల్యూ ఉంది, పెద్ద పెద్ద నాయకులకి ఎలాంటి వాల్యూ ఉంది అనేది ఒక్కసారి చిన్న విషయం చెప్తాను. ఇది ఏ పార్టీని ఉద్దేశించి నేను మాట్లాడలేదు, ఎవరికన్నా ఒకవేళ ఇబ్బంది కలిగితే మాత్రం దయచేసి నన్ను క్షమించండి. మన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థే కాదు, ఎమ్మెల్సీ మన కల్వకుంట్ల కవిత గారు తెలంగాణలో, ఈమె పైన ఎన్నో సార్లు ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎన్నో నోటీసులు పంపించింది, అలాగే సిబిఐ కూడా నోటీసులు పంపించింది, నాట్ నోటిఫికేషన్స్ నోటీసులు పంపించింది. దానికి ఆమె ఏ విధంగా రిప్లై ఇచ్చిందో తెలుసా అండి, నేను ప్రజెంట్ ఎలక్షన్ బిజీలో ఉన్నాను, నేను ఇప్పుడు మీ దగ్గరికి రాలేను. ఆమె మళ్ళీ హైకోర్టులో కూడా కేసు వేసిందండి. ఏమైనా వేసిందో తెలుసా అండి కేసు, ఆడవాళ్ళని ఇంట్లోనే విచారించాలి తప్ప ఆఫీసులకు పిలవకూడదని చెప్పేసి కేసెస్. ఇదే విధంగా అయితే ఒక సామాన్యులకి అయితే ఇలాంటి న్యాయమే మన ప్రభుత్వాలు చేస్తాయా, మన డిపార్ట్మెంట్లు చేస్తాయా, ఏవి చేయవండి. అదే మన దగ్గరకు వచ్చేసి ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసి బెదిరిస్తాడు, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు, ఎవరితో మాట్లాడుతా ఉన్నావు అండి మేము, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు, నేను డిపార్ట్మెంట్ పర్సన్ అంటే సార్ డిపార్ట్మెంట్ పర్సన్ ఎవరు సార్ చెప్పండి, నేను కానిస్టేబుల్ మాట్లాడుతున్నా, నువ్వు ఎక్కడున్నా రావాలి, రావాలంటే నోరు మూసుకొని బయలుదేరి వెళ్ళిపోవటమేనండి, లేకపోతే మన మీద ఇంకా అసలు ఎటువంటి ఇది చేస్తారంటే అడిగెళ్తారు కొడతారు, అడిగే వాళ్ళు ఉంటారు చెప్పే వాళ్ళు ఉంటారు, అంటే నాయకులకున్నంత ఇది మనకి ఏ రోజు ఉండదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దీని గురించి ప్రశ్నించాలి, దీని గురించి ఒక విధి విధానానికి వెళ్ళాలంటే మనకంటూ ఒక దమ్ము కావాలి, మనకంటూ కొంత బలం అనేది చేకూరితే అప్పుడు మనం ఏమైనా చేయొచ్చు. ఇటువంటి వాటిల్లో ఈ నోటీసులు వస్తున్నాయంటే నోటీసులకి ఏమి కాదండి, భయపడాల్సిన అవసరం లేదు, కోర్టుకి వెళ్తాము, కోర్టుకి వెళ్తే కోర్టులో చెప్తారనమాట ఏంటి మీరు ఎందుకు కట్టలేదంటే అయ్యా నాకు ఇది ప్రాబ్లం ఉంది, అక్కడ నువ్వు చెప్పేదేదో ఆడే చెప్పావు అనుకోండి, ఈ వీళ్ళు ఫోన్ చేసి హెరాస్మెంట్ చేస్తున్నారు అనే యొక్క వ్యవహారం కూడా ఉండదు. ఇప్పుడు ఈ మధ్య తరహాలో మనం చూసుకున్నట్టయితే ఈ 7 డేస్ యాప్ వాళ్ళు ఏవైతే ఏ విధానాన్ని అయితే అవలంబిస్తారో, ఈ కాంటాక్ట్స్ కి కాల్ చేయటం, ఇట్లా ఫొటోస్ పంపించటం, ఈ అదే విధానాన్ని ఇటువంటి ఎన్బిఎఫ్సి ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు క్రెడిట్ బి కానీ కాంటాక్ట్ ఇస్తూ ఫోన్ చేస్తున్నారు, లేకపోతే మనీ వ్యూడు కాంటాక్ట్ ఇస్తూ ఫోన్ చేస్తున్నాడు, మోబిక్విక్ కూడా కాంటాక్ట్ ఇస్తూ ఫోన్ చేస్తున్నాడు. అసలు ఎందుకు ఫోన్ చేస్తున్నారు వీళ్ళు, వీళ్ళకి ఆ రైట్స్ ఎవరు ఇచ్చారు, ఎందుకని ఇచ్చారు వీళ్ళకి ఆ రైట్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోన్ తీసుకునే వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ పలానా పగిడిపల్లి చెన్నకేసు లోన్ తీసుకునేటప్పుడు వేరే వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసి ఆ పర్సన్ నీ నెంబర్ ఇస్తున్నాడు లోన్ ఇవ్వమంటావా వద్దంటావా అని చెప్పేసి వీళ్ళు కాల్ చేసామన్నా చెప్పారా? చెప్పనప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి పలానా వ్యక్తి డబ్బులు కట్టాలని చెప్పి వాళ్ళని తిట్టడం, ఎవడ గురించో ఎవరినో తిట్టితే ఎలా ఉంటది? ఇక్కడ ఇదే జరుగుతుందండి. అలా మీకు అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చినా గానీ, అలా అన్నోన్ నెంబర్స్ నుంచి ఫోన్స్ వచ్చి మిమ్మల్ని వేధిస్తున్నా గానీ వెంటనే వాటిని రికార్డ్ చేసుకుని ఫర్దర్ గా కంప్లైంట్ రేజ్ చేయండి. కంప్లైంట్ ఇవ్వకపోతే మనకి న్యాయం జరగదు. మనకి న్యాయం జరగాలంటే కంప్లైంట్ ఇవ్వాల్సిందే. మన వాడికైనా మనకైనా సరే ఖచ్చితంగా న్యాయం జరగాలంటే మనం కంప్లైంట్ అనేది ఇవ్వాల్సిందే. కంప్లైంట్ ఇస్తేనే మనకి న్యాయం జరుగుతుంది, లేకపోతే న్యాయం జరగదు. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే ఇది చాలా మంది ఏదో అయిపోతుందిలే ఏదో జరిగిపోతుందిలే అనుకుంటున్నారు. ఇది దీనికి పెద్ద లూప్ హోల్ ఉంది. దయచేసి ఇటువంటి వాటి మీద ఎదిరించాలంటే కనుక మనకంటూ కాస్త బలం కావాలి. మనకు బలం ఉంటేనే ఇటువంటి వాటి మీద ఎదిరించవచ్చు. అది ఎన్బిఎఫ్సి అయినా లేకపోతే ఇలాంటి 7 డేస్ యాప్ నా కొడుకులైనా తప్పు చేస్తే ఎవరినైనా తప్పు రాకొట్టచ్చు. తప్పు మనదే అనుకోండి, మనం ఏం చేయలేము. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం కి కట్టడానికి ట్రై చేయండి. ఒకవేళ ఏదన్నా ఎమర్జెన్సీ వస్తే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఉంటది అనమాట, మినిమం 3 మంత్స్ వరకు కట్టకపోతేనే యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఉంటది. లేకపోతే ఒక 2 మంత్స్ 3 మంత్స్ అనేది ఆల్రెడీ ఎన్బిఎఫ్సి అయినా సరే ఒక ఇది ఉంటది. ఆ ఎన్బిఎఫ్సి వాడైనా సరే వాడు చేసే మిస్టేక్స్ ఏంటంటే ఈ మన థర్డ్ పార్టీ నా కొడుకులలాగా వాళ్ళు కూడా మన కాంటాక్ట్ లిస్ట్ ఫోన్ చేస్తాం, అలాగైనా ఫోన్ చేస్తాం మాత్రం సరైన యాక్షన్ తీసుకోండి. యాక్షన్ తీసుకోవడమే కాదు, సదర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి, సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇవ్వండి, cybercrime.gov.in అనే ఒక వెబ్సైట్ లో కూడా మీరు కంప్లైంట్ అనేది రైజ్ చేయొచ్చు. ఈ విధంగా చేయండి. ఇటువంటి పనికిమాల లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అరికడదు. ఇప్పుడు మీరు ఈ 7 డేస్ యాప్ కాకుండా ఎన్బిఎఫ్సి యాప్ గురించి కూడా చెప్పారు కదా, ఇప్పుడు నేను మీకు కాల్ చేసి మిమ్మల్ని అడుగుతానంటే మాత్రం ఎన్బిఎఫ్సి యాప్స్ గురించి నన్ను అయితే అడగొద్దు. ఒకవేళ ఎప్పుడు మీరు నన్ను అడగాలి అంటే వాటి గురించి, నిజంగా మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు లేకపోతే మీకు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయిందో లేకపోతే ఇంకోటి అయిందో అన్నప్పుడు మాత్రమే నాకు కాల్ చేస్తే నేను ఏదైనా సపోర్ట్ చేయడానికే తప్ప మీరు నన్ను డబ్బులు అడిగి మీరు నాకు 10,000 ఇవ్వండి 20,000 ఇవ్వండి మీకు 2 నెలలు ఇస్తా 3 నెలలు ఇస్తా అంటే అక్కడ అంతా ఏం లేదండి. అడుగంటికి పోయి అడుగు తింటున్నాం ప్రజెంట్ అయితే. ఇక్కడ చిన్న ఛానల్ 18,000 మంది సబ్స్క్రైబర్స్, ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు 10,000 12,000 డబ్బులు పడుతున్నాయి తప్ప ఈ ఛానల్ నుంచి అంతకుమించి వచ్చే ఇన్కమ్ సోర్స్ కూడా కాదు. మీరు కాస్త సపోర్ట్ చేసి మీరు కాస్త ఏదన్నా ఈ చేస్తేనే నేను ఏదైనా చేయగలను, మీరు ఏదైనా హెల్ప్ చేస్తేనే నేను ఇంకెవరికైనా చేయగలను, అంతే తప్ప దీంట్లో ఎటువంటిది ఇది లేదండి. దయచేసి నా వీడియోని నా ఇంటెన్షన్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్స్. జై హింద్.